Hi, hello, namaste. This is Suresh and welcome back to our channel, Suresh Boga. So, chusaru kada ee roju topic vachesi shake effects with perfect beat sync. So, idi ela cheskovalanedi video lo aithe clear ga chupisanu and deeniki nenu use chesina application vachesi Kinemaster Pro application. So, application link with material link. Link aithe description lo undi, dani through meeru download chesukochu and download chesukunna vallu pakka oka like aithe iskondi. And ee video target vachesi 1k likes. So, meeru pakka issaranu korukuntunna. And inkoka thing entante Prince Bro Pixie uses and Gabati genuine ga jeptunanu the Prince Way and a channel undi bro ki. So link description lo undi okasari velli chudandi. So ee channel lo manaki workouts, nutrition, skin care and grooming. So ee four tips meeda manaku tips aithe cheptadu. So ide pakka andaru chudandi manaku andarki use aipothadi. So pakka subscribe chesukondi. So ee video start chese mundu na channel ni subscribe cheyandi and pakkane unna bell icon ni activate chesukondi. So inkenduku alasyam video aithe start chesedam. ముందుగా Kinemaster అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలాగ అనిపిస్తుంది. సో స్టార్టింగ్ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి కొత్త Kinemaster, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ హౌ టు డౌన్లోడ్ Kinemaster అనే డిస్క్రిప్షన్లో వీడియో కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను 9:16 తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు గ్యాలరీలో ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ అంతకన్నా ముందు ఏం చేసిస్తారంటే ఇక్కడ సెట్టింగ్ సింబల్ లాగా ఉంది కదా, అది క్లిక్ చేసి ఎడిటింగ్ క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఆన్ పెట్టేసుకోండి. సో ఆన్ పెట్టేసుకుంటే మనం ఏ పిక్ యాడ్ చేసినా కానీ మనకు ఫుల్ స్క్రీన్లో వచ్చేసేస్తుంది. సో ఈ వీడియోకి నేను టోటల్గా 16 పిక్స్ అయితే తీసుకున్నాను. సో మీరు 11 పిక్స్తో చేసుకోవచ్చు, 16 పిక్స్తో చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం, 11 పిక్స్ కూడా చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఎక్కువ పిక్స్ ఉన్నాయి కాబట్టి నేను 16 పిక్స్తో చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, నేను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో టోటల్గా నేను 10 పిక్స్ అయితే యాడ్ చేశాను. సో ఈ వీడియో ప్రాసెస్కి చేసే ముందు మనం ఏం చేయాలంటే 2 వీడియోస్ అనేది ఎడిట్ చేసుకోవాలి. సో అందులో ఇది ఫస్ట్ వీడియో. సో ఈచ్ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 7. సో దీనికి కూడా క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 7. సో పిక్స్లో ఉన్నది ఎవరో చూసారు కదా, ప్రిన్స్. సో ప్రిన్స్ బ్రో. సో ప్రిన్స్ బ్రోకి ఒక ఛానల్ కూడా ఉంది, ద ప్రిన్స్ వి అని. సో ఒకసారి ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఆ ఛానల్లో ఏంటంటే మనకు గ్రూమింగ్ వీడియోస్ ఉంటాయి అండ్ దాంతోపాటు వర్కౌట్ వీడియోస్ ఉంటాయి, ఫ్యాషన్ వీడియోస్ ఉంటాయి. సో చాలా బాగా టిప్స్ అయితే చాలా బాగా చెప్తాడు, అది అందరికీ యూజ్ అవుతుంది, మన ఏజ్ వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో పక్కా ఒకసారి విజిట్ కాండి ద ప్రిన్స్ వే. సో ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో పక్కా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు, నేను నా పర్సనల్గా చెప్పేసిస్తున్నా. సో క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 7. సో అన్నిటికీ ఇన్ యానిమేషన్ 7 ఇచ్చేసాక సో ఈచ్ పిక్ వచ్చేసి ఎంతవరకు డిక్రీజ్ అవుతుందో అంతవరకు డిక్రీజ్ చేయండి. సో దట్ మనకు ఒక ఎక్స్టెండ్ తర్వాత డిక్రీజ్ అవ్వదు, సో కొంచెం మాత్రమే డిక్రీజ్ అయిపోతుంది. ఎట్ లాస్ట్ మనకు అన్నీ కలిపి మనకు 1 సెకండ్ ధర వరకు వస్తుంది, 1 సెకండ్ అంటే ఆల్ ఓపెన్. సో ఇక్కడ చూడండి 0.998 సెకండ్స్ మాత్రమే వస్తుంది. సో మీకు కూడా అంతే రావాలి. ఒకవేళ 5 పిక్స్ తీసుకుంటే మాత్రం 0.498. సో ఇది వచ్చేసి టోటల్గా 10 పిక్స్ తీసుకున్నా. సో ఇది ఈ వీడియో మీరు 5 పిక్స్తో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ షేసిమ్మల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో బ్యాక్ వచ్చేసేస్తున్నా. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మన సెకండ్ వీడియో అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇంతకుముందు ఏవైతే 10 పిక్స్ తీసుకున్నామో సో అందులో నుంచే నేను 5 పిక్స్ మళ్ళీ తీసుకుంటున్నాను. సో ఈ పిక్, ఈ పిక్, ఈ పిక్, ఈ పిక్, ఈ పిక్. సో ఇది వచ్చేసి వితౌట్ యానిమేషన్. ఇందాక మనం యానిమేషన్తో తీసుకున్నాం, ఇప్పుడు వితౌట్ యానిమేషన్. సో ఎంతవరకు డిక్రీజ్ అవుతుందో అంతవరకు డిక్రీజ్ చేసేయండి, ఒక ఎక్స్టెండ్ తర్వాత మనకు డిక్రీజ్ అవ్వదు. సో ఈ 5 పిక్స్ వీడియో చూడండి 0.498 సెకండ్స్ మాత్రమే వస్తుంది. సో డైరెక్ట్ చేసి మిమ్మల్ని క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో ఈ వీడియో కూడా మనకు కంప్లీట్ అయిపోయినట్టే. సో బ్యాక్ వెళ్ళిపోతున్న టోటల్గా
సో ఇప్పుడు మళ్ళీ క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ 9:16 సెలెక్ట్ చేసుకొని సో మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు నేను 16 పిక్స్ ఉన్నాయి కదా, సో 10 పిక్స్ అయిపోయినాయి. 5 పిక్స్ కాకుండా ఇంకొక పిక్ ఉంది కదా, సో ఆ పిక్స్ నేను ఇందులో తీసుకుంటున్నా. అండ్ కింద నేను ఏం చేసేస్తున్నా అంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను, ఐ మీన్ ప్రిన్స్ అనే ఒక వీడియో ఇస్తాను. సో ఆ వీడియో యాడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అనేది డిలీట్ చేసేసేయండి. సో ఇక్కడ చూడండి, నేను ఒకసారి మ్యూజిక్ వినిపిస్తాను. సో ఇక్కడ మనకు చూడండి 1.5 దగ్గర మనకు చేంజ్ అయిపోతుంది, 1.575 ఎగ్జాక్ట్గా ఇక్కడనే పెట్టేసేయండి. సో కొంచెం ఆ రేంజ్లో వచ్చేసినా పర్లేదు. సో సీసా సింబల్ ట్రిమ్ టు రైట్ అప్లై హెడ్ రైట్ క్లిక్. సో ఇక్కడ నెక్స్ట్ థింగ్ మీరు ఏం చేసేస్తారంటే, సో దీనికి మనకు ఫ్లిక్కర్ వీడియో అనేది రావాలి, నేను తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడు మీడియా క్లిక్ చేసి ఇప్పుడు నేను ఏం చేసేస్తున్నా అంటే, ఇంతకుముందు ఏదైతే 5 పిక్స్ వీడియో, సో 5 పిక్స్ వీడియో మనము సెకండ్ సారి ఎక్స్పోర్ట్ చేసాం, సో అందుకే మనకు అది ఫస్ట్లో ఉంటుంది. సో అది యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని ఏం చేసేస్తారంటే స్పీడ్ వచ్చేసి 0.5x. సో 0.5x మాత్రమే పెట్టండి, ఎందుకంటే దీని తర్వాతనే మనకు ట్యూన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ట్యూన్ ఇన్పియడానికి నేను ఏం చేసేస్తున్నా అంటే జస్ట్ బ్లాక్ పిక్. సో ఇది మీరు యాడ్ చేసుకోకండి, నేను అది ఓన్లీ ట్యూన్ వినిపించడానికి మాత్రమే పెట్టాను. సో ఇక్కడ నీలో నా టున్ 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 అని చేంజెస్ వస్తుంది. సో అందుకే నేను అక్కడ సపరేట్గా తీసుకున్నాను, సో అందుకే అక్కడ వేరే చేంజ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసేస్తున్నా అంటే స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఏంటంటే స్టార్టింగ్ పిక్కి, ఓన్లీ స్టార్టింగ్ పిక్కి ఇది ఫుల్ లెంత్ వరకు ఇంక్రీజ్ చేసుకొని బ్లెండింగ్ క్లిక్ చేసి ఇది నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నాను. సో స్క్రీన్ క్లిక్ చేసేస్తే వైట్ది అంతా పోతుంది, బ్లాక్ది మాత్రమే మిగులుతుంది. సో దాని ఎఫెక్ట్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ఓన్లీ ఫస్ట్ పిక్కి మాత్రమే ఉండాలి. సో ఇలా వస్తుంది. సారీ, నేను బ్లెండింగ్ క్లిక్ చేసి స్క్రీన్ కాదు మనం మల్టిప్లై క్లిక్ చేయాలి. సో మల్టిప్లై క్లిక్ చేయడం మర్చిపోయాను. సో మల్టిప్లై ఎక్కడుంది, మల్టిప్లై స్క్రీన్ ముందు ఉంది. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేసేస్తారంటే, సో ఇక్కడ మనము 5 పిక్స్ అనేది తీసుకోవాలి. సో 5 పిక్స్ నేను తీసుకుంటున్నాను. సో ఇంతకుముందు ఏవైతే 5 పిక్స్ ఇచ్చి పెట్టామో, సో ఆ 5 పిక్స్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో 1, 2, 3, 4, 5. సో టోటల్గా 5 పిక్స్ తీసుకున్నాను కదా. అండ్ ఇది ఫస్ట్ పిక్ అనుకుంటున్నా, సో అది జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ పిక్ వచ్చేసి 0.3.6 దగ్గర పెట్టేసేస్తున్నా. సో ఎగ్జాక్ట్గా 3.607 దగ్గర పెట్టేసేస్తున్నా. సో 60 కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. సో మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు వేరే చూపిస్తుంది, అందుకే సెలెక్ట్ చేసుకోకుండా తీసేయండి. సో కొంచెం అటు ఇటు అయితే ఏం పర్లేదు. అండ్ నెక్స్ట్ పిక్ వచ్చేసి 4.319. ఇది కొంచెం తగ్గుంటుంది ఫస్ట్ పిక్ కన్నా. సో 315 అయినా ఏం పర్లేదు. అండ్ నెక్స్ట్ పిక్ వచ్చేసి 4.726. సో ఇది కొంచెం తగ్గుంటుంది సెకండ్ పిక్ కన్నా, 726. సో 736 అయినా ఏం పర్లేదు. అండ్ నెక్స్ట్ పిక్ వచ్చేసి 5.181. సో ఇది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఒక్కొక్కసారి పర్ఫెక్ట్ వస్తుంది, ఒక్కొక్కసారి రాదు, రాకున్నా ఏం పర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5.601. సో 5.6 తీసుకున్నా పర్లేదు, కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. సో ఇప్పుడు మనకు 5 పిక్స్ అయిపోయినాయి. సో దీనికి ఒకసారి నేను మ్యూజిక్ వినిపిస్తాను. సో ఈ బీట్ వచ్చేసింది. సో దీనికి మనం ఏం చేయాలంటే, దీనికి మనము యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో యానిమేషన్ ఎలా ఇస్తానో సో చూడండి. ఫస్ట్ పిక్కు వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్. సో హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. సో దీనికి వచ్చేసి నేను 5th యాడ్ చేసేస్తున్నా. అండ్ దీనికి కూడా క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్ 5th, దీనికి కూడా సారీ ఈ 3rd పిక్కి కూడా క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్, దీనికి కూడా 5th, 4th కూడా క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్, దీనికి కూడా 5th,
అండ్ ఫిఫ్త్ దానికి కూడా క్లిప్ గ్రాఫిక్స్, స్వీట్ లైట్స్ దీనికి కూడా ఫిఫ్త్. సో ఒకసారి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. మ్యూజిక్కి బీట్ వచ్చింది, సో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ బ్లాక్ ఇక్కడ నుంచి నేను చూపిస్తాను. సో ఇక్కడ నుంచి టోటల్గా ఫాస్ట్ బీట్ వస్తుంది. సో నేను ఏం చేసేస్తున్నా అంటే బ్లాక్ది తీసేసిన, అది మనకు అవసరం లేదు, నేను మ్యూజిక్ పెట్టడానికి మాత్రమే చూపించాను. సో ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ ఏదైతే వీడియో ఎక్స్పోర్ట్ చేశానో, సో 10 పిక్స్ వీడియో ఉంది కదా, సో అది మీరు 5 పిక్స్ది కూడా చేసుకోవచ్చు, ఏం పర్లేదు. సో నేను 10 పిక్స్ వీడియో యాడ్ చేసుకొని స్పీడ్ వచ్చేసి ఇక్కడ నేను 0.5x తీసుకున్నాను. అండ్ ఇదే వీడియో నేను ఏం చేసేస్తున్నా అంటే 3 డాట్స్ డూప్లికేట్. సో అలా మీకు ఎన్ని టైమ్స్ వస్తే అన్ని టైమ్స్ తీసుకోండి. సో 3 డాట్స్ డూప్లికేట్. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 4 టైమ్స్ వస్తుంది. అండ్ మిగతాది ఏదైతే ఉందో అది నేను ఇక్కడ సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇక్కడ నుంచి నేను ప్లే చేసి చూపిస్తాను పర్ఫెక్ట్. సో ఆ స్పీడ్కి ఆ బీట్కి తగ్గట్టు బీట్ సింక్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ స్టార్టింగ్కే వచ్చేసి లేయర్ సింబల్ మీడియా క్లిక్ చేసి నేను ఇప్పుడు ఏం చేసేస్తున్నా అంటే బార్డర్ అయితే యాడ్ చేసేస్తున్నా. సో బార్డర్తోని మనకు లుకింగ్ అయితే బాగుంది. సో ఇది ఒక లెంత్ పట్టుకొని ఇలా ఒక ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేయండి, మాన్యువల్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ దట్టు బ్లెండింగ్ క్లిక్ చేసి ఇక్కడ నేను స్క్రీన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేసేస్తే ఏంటంటే బ్లాక్ది అంతా పోతుంది, ఓన్లీ వైట్ది మాత్రమే మిగులుతుంది. సో సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో బార్డర్తో మనకి ఇంకా లుకింగ్ అయితే బాగుంది. సో ఇప్పుడు డైరెక్ట్ సీజర్ సింబల్ క్లిక్ చేసి క్యూహెచ్డీ పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అవుతుంది వితౌట్ పిక్స్ అనేది బ్లర్ కాకుండా. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.